పేరు రాధ. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. న్యాయం చేయాలని కోరుతూ నిరసన, పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తా ముఖ్యమంత్రి నీనా రమేష్ కుమారా చేతులు కలుపుతూ ఆటగ్రాఫిస్తూ, కరోనాతో షూటింగ్ ప్యాకప్, తెలుగుదేశం మద్దతుదారులకు చెందిన రెండు బార్లలో ఎక్సైజ్ పోలీసు దాడులు చేసిన వారే కల్తీ చేసి ఎదురు కేసులు పెడుతున్నారని, దీనిపై న్యాయం చేయాలి అంటూ శనివారం రాత్రి నుంచే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చేపట్టిన నిరసనలో ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సర్కిల్ 2 ఎక్సైజ్ స్టేషన్ కు చేరుకున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తమ సానుభూతి పరులు న్యాయం చేయాలని, తప్పుంటే నిరూపించాలన్నారు. ఇవి అక్రమ కేసులని, మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. దీన్ని ఎక్సైజ్ అధికారులే వచ్చి సమాధానం చెప్పే వరకు స్టేషన్ నుంచి కదిలేదే లేదు అంటూ భీష్మించుకున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు స్టేషన్ ఆవరణలోనే ఆయన నిద్రించారు. ఈ సమాచారం తెలుసుకున్న తదేప నాయకులు, ఎమ్మెల్యే అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయాన్నే పెద్ద ఎత్తున ఎంవిపి కాలనీ సెక్టర్ 1 లోకల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన స్టేషన్ ఆవరణంలోనే నిరసన కొనసాగించారు. తదేప నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా వెలగపూడి అరెస్ట్ చేసే అవకాశం ఉందని వదంతరాలు రావడంతో నియోజకవర్గంలోనే అన్ని వార్డుల నుంచి పోటీలు ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించుకొని స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడికి అనుకూలంగా నిరసనదారులు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొదటి అంతస్తులో ఉన్న స్టేషన్ కు ఎవరు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఖాళీ సీసాలు, మద్యం ఫుల్ బాటిల్లు తీసుకెళ్లి రుషికొండ పలు ప్రాంతాల్లో తిప్పి నైట్ 11:30కి తీసుకొచ్చారు. అది ఎక్కడైనా సరే కేసు అనేది అయితే బార్లో రాయాలా లేదా ఎక్సైజ్ స్టేషన్లో రాయాలా. కేవలం తెలుగుదేశం పార్టీ మద్దతు వ్యాపారాల మీద, అంటే వారి పొట్ట మీద దెబ్బ కొట్టి వాళ్ళ భయభ్రాంతులు చేసి పార్టీలో తిరగకుండా చేసి ఏదో రకంగా జీవీఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది మన విశాఖ ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డి గారి పథకంలో ఒక భాగం. ఈ రెండు బార్లే కాకుండా నగరంలో పార్టీ వారి చాలా బార్లు ఉన్నాయి. వారి మీద కూడా ఒక లిస్టు తయారు చేసి దశల వారీగా ఇదే విధంగా భయభ్రాంతులు చేసి తెలుగుదేశం పార్టీకి తిరగకుండా చేయాలనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య ఉద్దేశం. నేను చెప్పేది ఏంటంటే, విశాఖ నగరం ప్రశాంతమైన నగరం, ప్రజలు ఇక్కడ ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి 2014లో విజయమ్మ గారిని ఓడించారు. 2019లో మా నలుగురు ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో గెలిపించడం జరిగింది. ప్రజలందరూ తెలుగుదేశం పక్షాన ఉన్నారని దురుద్దేశంతో ఇటువంటి రాక్షస క్రీడలో చేపడటం జరిగింది. విశాఖ ప్రజలకి అన్ని తెలుసు. విశాఖలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఆదివారం విశాఖలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విశాఖలోనే ఒక హోటల్ నగరంలో పారిశ్రామిక సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశాఖ నగరాన్ని పర్యావరణ రహితంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విశాఖ నుండి భోగాపురంలో ప్రతిపాదిన నూతన విమానాశ్రయం వరకు బీచ్ రోడ్లోనే పూర్తి స్థాయిలో విస్తరించడంతో పాటు మెట్రో రైల్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని, పాలనా రాజధానిని విశాఖకు మారుస్తుందని, ట్రాఫిక్ అవంతరాలు తలెత్తకుండా నగర వాసులకు ఇబ్బంది కలగకుండా కూడలిలో పై వంతెన నిర్మించాలని భావిస్తామని తెలిపారు. విమ్స్ను అంతర్స్థాయిగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్య సమస్యల పరిష్కారానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖ అభివృద్ధికి అవసరమయ్యే మెరీ ఫోర్స్ తయారీకి పారిశ్రామికవేత్తలు సూచనలు చేశారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖ అభివృద్ధికి అవసరమైన మెరీ ఫోర్స్ తయారీకి పారిశ్రామికవేత్తలు సూచన చేయాలన్నారు. ఎంపీ ఎంవిపి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా పరిష్కరించవలసిన సమస్యలుంటే చెప్పవచ్చని, కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు, శ్రీనివాసరావు, ఎంపీసీసీఐఎఫ్ మాజీ అధ్యక్షుడు సాంబశివరావు, సిఎంఐఆర్ అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల మల్లి, ప్రభుకిషోర్,
ప్రభు కిషోర్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎర్రగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే ఒక్క వ్యక్తికి నెల్లూరులో, అతను కూడా ఇటలీలో అఫెక్ట్ అయిందని, ఇక్కడ కాదు, అతను కూడా ఐసోలేషన్ వార్డులో ఉన్నాడు, ఇంకా సేఫ్గానే ఉన్నాడు. నిమ్మగడ్డ రమేష్కి ఆ యొక్క పరిస్థితి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్గా ఎందుకు తోచిందో మాకైతే అర్థం కావట్లేదు. ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి యాక్షన్ అన్నటువంటిది మా యొక్క విధానం, మా యొక్క అంచనా ప్రకారం ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ సాడిస్టిక్ ఫియండిస్ డయాబాలికల్ యాక్షన్ అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి ఒక ఇర్రెస్పాన్సిబుల్ పార్టీషన్ యాటిట్యూడ్, కేర్లెస్ యాటిట్యూడ్తో ఈ యొక్క పదవిలో కొనసాగుతున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటి విషయం కూడా చెప్తా ఉన్నాం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంపల్సివ్ డెసిషన్స్, యూనిలేటరల్ డెసిషన్స్, కలర్డ్ డెసిషన్స్. కలర్డ్ అంటే ఒక రకమైనటువంటి రంగు పూసి తను చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కలర్డ్ డెసిషన్స్ అని చెప్పుకోవచ్చు. అతను నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి మొత్తం ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కూడా మ్యానిపులేట్ చేయడం జరిగింది. ఎందుకు చేశాడు అని అంటే ఒకే ఒక ఉద్దేశం, తెలుగుదేశం పార్టీకి హెల్ప్ చేయడం కోసమే. తెలుగుదేశం పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి నావ, ఆ మునిగిపోతున్నటువంటి నావని రక్షించడానికే ఈ యొక్క పని చేశాడు అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. కరోనా దుస్థితి సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మండిపడ్డారు. ఎన్నికల్ని వాయిదా వేసినట్లు చెబుతూనే కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, అధికారులు అక్కడ నుంచి తప్పించాలని, పేద ఇళ్లకు ఇళ్ల స్థలాలు పంపిణీ వంటి సంక్షేమ పథకాలకు అమలును నిలిపివేయాలని ఆదేశించే అధికారం ఆయనకి ఎక్కడుందని ప్రశ్నించారు. అన్ని ఆదేశాలు ఆయనే ఇస్తుంటే ఇక సీఎం ఎందుకు? ఎన్నికల కమిషనర్ సీఎం చేస్తే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. ఆయన తదేపా అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని ఎన్నికల వాయిదా వేస్తామని కమిషనర్ చెప్పడం సాకేనని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరోనా తీవ్ర మరింత పెరుగుతుందే తప్ప వెంటనే దానిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల వాయిదాపై ఆదివారం గవర్నర్ ను కలిసి అనంతరం తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. వైకాపా 151 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో అధికారం ముఖ్యమంత్రిదా, రమేష్ కుమార్దా? కావాలంటే ఎన్నికల్ని 10 రోజుల్లో పూర్తి చేయండి. ఆ వ్యవధిలో మీరు ఏమైనా చేసుకోండి. అంతే తప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. తనకున్న విచక్షణ అధికారంతో ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఇప్పుడు అందరూ విచక్షణాధారికం ఉన్న పదం ఒకటే నేర్చుకున్నారు. ఆ నెపంలో ఏదైనా చేయాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇక ప్రజలకు ఓట్లేయడం ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు? ఎన్నికల కమిషనరే ముఖ్యమంత్రిగా చేయొచ్చు కదా అని సీఎం మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ చేస్తారా ముఖ్యమంత్రిగా? రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడవకూడదా? అందరూ కూడా మీరు చెప్పిందే చేయాలా? కమిషనర్ గారి మీద మీరు వాడినటువంటి భాష గాని, ఆయన్ని సంబోధించినటువంటి విషయాలు గాని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి. రాజ్యాంగానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, పక్కన ఉండేటటువంటి సీనియర్లు కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందేమో. అంతేగాని ఆయన తప్పుతాం, ఈయన పొడుస్తాం, ఎలక్షన్ కమిషనర్ అయినా తిడతాం అనే పద్ధతి మంచి పద్ధతి కాదు. మనుషులు చనిపోవడం అనేటటువంటిది మీకు అంత లైట్ గా తీసుకుంటారు, అంత తేలిగ్గా. తెలంగాణ ముఖ్యమంత్రి 1000 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నాడు కరోనా కోసం, మీరేం చెప్పారు? పారాసెటమాల్ మాత్రం వేసుకోమంటున్నారు. అభిమానులను ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించాడు. ఐపీఎల్ 220 సీజన్ వాయిదా పడడంతో అతడు చెన్నై నుంచి రాంచీయ తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ సందర్భంగా సిఎస్కే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో ధోని ఆటగాళ్లతో, ప్రతినిధులతో, అభిమానులతో చేతులు కలుపుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించాడు. ఇది నీ ఇల్లుగా మారిపోయింది అని సిఎస్కే వీడియోకు వాక్య జత చేసింది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఆటగాళ్లకు దూరంగా ఉన్న ధోని
ఐపీఎల్ 13 సీజన్ కోసం ఎస్కే జట్టుగా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సస్పెన్స్ లో పాల్గొన్నారు. అయితే సీజన్ వాయిదా పడడంతో అతను తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో అతనిని ఆటలు చూడాలని ఆశపడుతున్న అభిమానులు మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఐపీఎల్ 13 సీజన్ ఈ నెల 29కి బదులు వచ్చే నెల 15న ఆరంభిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అగ్ర కథానాయకులు స్వచ్ఛందంగా తమ సినిమాలను చిత్రీకరణని రద్దు చేసుకున్నారు.